नमस्कार एपी 180 न्यूज़ की स्वागत कर्नूल जिला वेलुगोडु मंडलम जम्मी नगर तंडा ग्रामंलो कूली पनुलु चेसुकुंटु जीवनं सागिस्तुन्न गिरिजन महिळनु भर्त एदुट बलवंतंगा तीसुकेळ्ळि అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర నాయక్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకు గిరిజనులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారం జరిగిన మహిళ కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం జమ్మినగర్ తాండా గ్రామంలో నిన్న జరిగిన విచార సంఘటన గురించి తలుచుకుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ఒక్కొక్కసారి తలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, గిరిజనులంటే ఎక్కడో అభివృద్ధి గమన దూరంలో మారుమూల ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అసలు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకి రక్షణ రోజు రోజు తగ్గుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇతర కులాల అమ్మాయిలపైన ఎత్తేనేమి, మహిళలపైన ఎత్తేనేమి అత్యాచారాలు జరిగినప్పుడు సంబంధిత బాధితుల్ని తక్షణం ఎన్కౌంటర్ చేస్తాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అభంశుభం తెలియని అమాయక గిరిజన మహిళలపైన అరే పట్టపగలు నలుగురు భర్త ఎదుటే తీసుకెళ్ళి అత్యాచారం చేసిన ఇప్పటి వరకు కనీసం అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఫిర్యాదు చేయడానికి వెళ్ళినా కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రులు గారు ఈ మధ్యకాలంలో మీకు అందరూ తెలిసిందే ఏమి ప్రజాస్వామ్యం పైన ఒక నమ్మకం అనేది మీరు క్రియేట్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది గిరిజనులు కూడా మీకు భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఈ సంఘటనలు పునరావృతం కాకుండా ఏమి ఈ జిమ్మినగర్ తాండాలో ఏమైతే జరిగిందో ఇటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలోనే కాదు ఇక్కడ ఇతర దేశంలో కూడా ఏదైనా చేయాలంటే అయ్యో అని భయపడే విధంగా తమరు ఈ సంఘటన పైన తక్షణం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా. అలాగే ఆ నిందితుల్ని తక్షణం అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేసి ఆ బాధిత కుటుంబం ఏదైతే ఉందో వారి పిల్లలు ఏదైనా చదువుకున్నట్లయితే వారికి మంచి ఉద్యోగం, అలాగే ఆ బాధిత కుటుంబానికి ఒక ప్రభుత్వ ఇల్లు, అలాగే ఒక 50 లక్షల దాకా ఏమి ఎక్స్గ్రేసియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే ఈ రాష్ట్రంలోని గిరిజనులందరికీ మీ మీద ఒక నమ్మకం ఏర్పడుతుందనేసి తెలియజేస్తూ